సామాజిక న్యాయం చాలా మందికి రిజర్వేషన్స్ వెనకమాలన్న అర్థం ఏంటో చాలా మందికి అర్థం కాదు. ఈ సామాజిక న్యాయం అంటే ఏంటో ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ ఉంది ఆర్గనైజర్ అని, దాంట్లో చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? ఈ రాజ్యాంగం సమధర్మం అంటుంది, అన్ని కులాలు సమానం అంటుంది, ఈ రాజ్యాంగం భారతదేశానికి పనిచేయదు అని చెప్పి వాళ్ళు ఆ రోజున వ్యతిరేకించారు. ఈ రాజ్యాంగ విశిష్టతను మీరు అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా మనుధర్మం ఏం చెప్పిందో మనం చెప్పుకోవాలి. కులం అనేది దైవికం, దేవుడి దగ్గర నుంచి వచ్చిన కులం. కొన్ని కులాలు ఏమన్నా పుట్టుకతోటే చాలా పవిత్రంగా పుడతాయి, వాళ్ళు జీవించే విధానం కూడా పవిత్రంగా ఉంటుంది, దయచేసి గమనించాలి. కొన్ని కులాలు అపవిత్రంగా పుట్టినవి, వాళ్ళు పుట్టుకతోటి అపవిత్రంగా ఉంటారు, వాళ్ళ జీవన విధానం మరణించేదాకా కూడా వాళ్ళు అపవిత్రంగానే ఉంటారు, దయచేసి గమనించాలి. మళ్ళా కులానికి వృత్తికి లింక్ పెట్టాడు. ఏం చెప్పాడు? ఉన్నత కులాల వారికి పవిత్రమైన వృత్తులు ఉంటాయి, దే ఆర్ రిసోర్స్ చర్నింగ్ అంటే డబ్బులు వచ్చే వృత్తులు, అంటే తక్కువ కులాల వారికి నీచమైన కులాలు అని చెప్పాడు. అంటే ఏం చెప్పాడు ఆయన? స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళు మట్టి పాత్రలే వాడాలి, ముతక బట్టలు వేసుకోవాలి, వాళ్ళ పేరులోనే అతను నీచ కులానికి చెందినవాడు అనేది ప్రస్ఫుటం కావాలన్నాడు. వాళ్ళ పేరులోనే ఉండాలన్నాడు. మీరు చూడండి మనుధర్మ శాస్త్రం అంటే పెంటయ్య పెంటమ్మ ఇటువంటి పేర్లు ఉండాలి, ఆ పేరు చూడంగానే ఆ కులం అనేది అర్థం అవ్వాలన్నాడు మనుధర్మ శాస్త్రంలో. నేను చెప్పట్లా, నేను చదివే చెబుతున్నా ఇవన్నీ కూడా. కానీ మన రాజ్యాంగం ఏమంటుందంటే కాన్స్టిట్యూషన్ ఎష్యూర్స్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ లాంగ్వేజ్ రిలీజియన్ ఎథ్నిసిటీ. అంటే నీ రాజ్యాంగము కులపరంగా వస్తున్నటువంటి స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించటంలా ఏమంటుంది, నువ్వు ఉన్నతమైన కులంలో పుట్టొచ్చు, నేను తక్కువ కులంలో పుట్టొచ్చు, అయినప్పటికీ భారతీయులందరికీ కూడా కుల మత రహితంగా అందరికీ సమానమైన స్టేటసే, అందరికీ సమానమైన అవకాశాలని చెబుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఈక్వల్ సిటిజన్షిప్ విత్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అంటాం. అంటే మన రాజ్యాంగం ఇంకో విషయం కూడా చెబుతుంది, సమానుల మధ్య సమానత్వం కానీ అసమానుల మధ్య సమానం కాదంటుంది. ఇప్పుడు నాకు పీటీ ఉషాకి ఇద్దరికి రన్నింగ్ పోటీ పెట్టారు, ఇంకో ఎవరు గెలుస్తారు చెప్పండి? ఆమె గెలుస్తుంది కదా. అంటే ఈక్వాలిటీ అమాంగ్ ఈక్వల్స్ బట్ నాట్ ఈక్వాలిటీ అమాంగ్ అన్ఈక్వల్స్.